హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ షో. నేను మీ కాజల్. ఈరోజు మన స్పెషల్ షోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ విజయ్ మాధవి గారు. ఆవిడ బాహుబలిలో తమన్నాకి, అలాగే లేటెస్ట్గా రిలీజ్ అయిన మణికర్ణికలో కంగనా రనౌత్ గారికి డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇలా మూవీస్కే కాదు, ఆవిడ చాలా సీరియల్స్కి కూడా డబ్బింగ్ చెప్తారు. సో ఆవిడతో మాట్లాడి ఆవిడ జర్నీ గురించి ఆవిడ మాటల్లోనే చూద్దాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. వండర్ఫుల్. సో లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీ మన మణికర్ణిక మూవీలో మీరు డబ్బింగ్ చెప్పడం జరిగింది కంగనా రనౌత్ గారికి. ఎస్. సో అసలు ఆ ఆఫర్ ఎలా వచ్చింది? మాకు వాయిస్ టెస్ట్ జరుగుతుందండి. అంటే ఎవ్రీ న్యూ మూవీలో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్లు అయితే వాళ్ళది ఈ వాయిస్ కావాలని అడుగుతారు. బట్ ఏదైనా కొంచెం టఫ్గా ఉండే క్యారెక్టర్, కొంచెం వర్స్టైల్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే వాయిస్ టెస్ట్కి వెళ్తారు. సో అందరం వాయిస్ టెస్ట్కి వెళ్లాల్సిందే. అలాగా ఒక 5 to 10 లోపు అనుకుంటా వాయిస్ టెస్టులు జరిగాయి. నాది సెలెక్ట్ అయింది అందులో వాయిస్. ఓకే. సో అలా వెళ్ళాను నేను. ఎలా ఫీల్ అయ్యారు అంటే ఝాన్సీ లక్ష్మి గారి, ఝాన్సీ లక్ష్మి గారికి మీరు వాయిస్ ఓవర్ చెప్పడము ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే లెజెండరీ పర్సన్ ఆవిడ. సో ఆవిడకి మీరు వాయిస్ ఓవర్ చెప్పడం అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. సో ఆ ఆఫర్ మీకు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా దాన్ని తీసుకున్నారు? నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆఫర్ వస్తుందని. అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అంటే మాకు ఎలా జరుగుతుందంటే, వన్స్ వాయిస్ టెస్ట్ అయినా కూడా కొన్ని సీన్స్ తర్వాత చెప్పలేం, అది వాళ్ళకి నచ్చినట్టు చెప్పామా లేదా అనేది కూడా మనకు తెలియదు. సో ఒక 2-3 సీన్స్ అయిన తర్వాత వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇంకా వాయిస్ ఏ సీన్కైనా యాప్ట్గా ఉంది అనుకున్నారు. నెక్స్ట్ అలా కంటిన్యూ చేసాం. ఓకే. సో మణికర్ణిక మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ అన్నది ఏదైనా చెప్పాలంటే ఏది చెప్తారు? ట్రైలర్స్లో వస్తుంది కదండి, ఆవిడ ప్రతిజ్ఞ చేస్తుంది కదా. సో ఆ డైలాగ్ చాలా ఫెరోషియస్గా, ఎట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. ఆ టైంలో హాఫ్ ఆఫ్ ద సీన్ సీన్స్ అయిపోయిన తర్వాత ఆవిడ రాణి ఇంకా ఫైనల్గా ఆవిడే డెసిషన్ తీసుకున్నాక ఆ డైలాగ్ వస్తుంది. సో ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. అంటే వాయిస్ టెస్ట్కి కూడా అదే తీసుకున్నారు. ఓకే. లక్ష్మీబాయి అనే నేను నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అంకిత భావంతో ఝాన్సీకి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ చెప్పాలంటే మీరు ఎంత, అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ కంటే ముందు అసలు ఆర్టిస్ట్ ఏం చేశారు అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఆర్టిస్ట్ ఏం చేశారో మనం దాన్ని డబ్ చేస్తున్నాం అంతే. వాళ్ళ వాయిస్ డబ్ చేస్తున్నాం కానీ వాళ్ళ వాయిస్ని సపరేట్గా మనం ఏమి, అంటే మన వాయిస్ సపరేట్గా ఇవ్వట్లా. ఏ డైలాగ్ అయితే వాళ్ళు చెప్పారో దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో ప్రజెంట్ చేసాం. వాళ్ళు హిందీలో ఇచ్చారు, తెలుగులో ప్రజెంట్ చేసాం. బట్ ఆవిడ ఇమోషన్ చూడగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఆ ఇమోషన్. అంటే డబ్బింగ్ ఇన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని ఎవ్రీ క్యారెక్టర్ ఎప్పుడు న్యూ క్యారెక్టరే, ఎప్పుడు న్యూ ఇమోషనే. కాకపోతే హ్యూమన్ ఫీలింగ్స్ అందరికీ ఒకలాగే ఉన్నట్టు. సో రాణి అయినా కూడా ఆవిడ ఎలా ఫీల్ అయింది, అక్కడ కంగనా ఎలా చేసింది, సో తనని చూస్తే ఆ ఎమోషన్ డెఫినెట్గా మనకే వస్తుంది. సో మణికర్ణిక మూవీలో చాలా డైలాగ్స్ ఉన్నాయి. అందులో ఏదైనా డైలాగ్ బై ఇది చాలా కష్టంగా ఉంది అని, అట్ లాస్ట్ ఐ డిడ్ ఇట్ అన్న డైలాగ్ ఏదైనా ఉంటే ఏది చెప్తారు? ఎవ్రీ డైలాగ్ అంతే అండి. ఓకే. ఒకటి రెండు కాదు, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్. ఎందుకంటే వాయిస్ మామూలుగా జనరల్గా హీరోయిన్స్ చెప్పేటప్పుడు కొంచెం తింజేసి, ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా సరే మామూలుగా రెగ్యులర్ వాయిస్ కన్నా కూడా లిటిల్ బిట్ తింజేసుకొని చెప్తారు. ఇమోషన్ సీన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ప్యాథెటిక్గా ఉన్నప్పుడు, అయితే కొంచెం సీరియస్గా ఉండే డైలాగ్స్కి ఓపెన్ వాయిస్ ఇస్తారు. కానీ కొంచెం లవ్లీగా ఉండేవి, రొమాంటిక్ సీన్స్ కానీ ఏదైనా సరే కొంచెం తిన్గానే వెళ్తారు. సో ఇలాంటి క్యారెక్టర్ ఏంటంటే, స్టార్టింగ్ ఆవిడ మ్యారేజ్ కాకముందు కొంచెం తిన్గా చెప్పాను. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం హంబుల్గా, హస్బెండ్ అంటే ఆ ప్రేమ అలా చెప్పాం. వన్స్ హస్బెండ్ కొడుకు చనిపోయిన తర్వాత ఆవిడ కంప్లీట్గా దేశం తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు, ఇంకా నేను దేశం కోసం చనిపోవడానికి కూడా రెడీ అన్నప్పుడు వాయిస్ టోటల్గా బేస్లో చెప్పాలన్నమాట. అంటే ఒక గ్రిప్తో చెప్పాలి. అటు కిందకి వెళ్ళిపోకూడదు, అంటే డల్ అయినట్టు ఉండకూడదు, అలా అనేసి పైకి చెప్పకూడదు, మిడిల్లో చెప్పాలి. ఆ వాయిస్ అలాగే మెయింటైన్ చేయాలి. డైలాగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎమోషన్ క్యారీ అవ్వాలి, కానీ వాయిస్ అటు ఇటు షివర్ అవ్వకూడదు అన్నమాట. ఓకే. సో ఇవన్నీ బేస్ చేసుకొని డైలాగ్ చెప్పాలి. ఓకే. సో అలా కష్టపడి చెప్పిన ఒక డైలాగ్ ఏదైనా ఒక్కటి అంటే మన వ్యూవర్స్ కోసం ఏ డైలాగ్ చెప్తారు? ఝాన్సీ నుంచి ఆవిడని తరిమి కొడతారండి. అంటే వార్ జరుగుతూ ఉంటుంది, బ్రిటిషర్స్ వచ్చి ఆవిడ, అంటే
మొత్తం అంతా చుట్టుముట్టేస్తారు. ఎలా అయినా సరే కొడుకుని కాపాడుకోవాలనేసి, ఇంకా నెక్స్ట్ రాజు తనే కదా, కొడుకుని ఎలా అయినా సరే సేవ్ చేసుకోవాలని ఇంకో రాజ్యానికి ఆవిడ పారిపోయినట్టే ఆల్మోస్ట్. అంటే వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి కొడుకుని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వెళ్ళిన తర్వాత వాళ్ళ అంటే ఉంటారు కదా రాజ్యంలో ఇంకా ఆవిడ నమ్మకస్తులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్తారు ఆవిడ దగ్గరికి. వెళ్ళి మొత్తం రాజ్యం అంతా నాశనం అయిపోయింది, శ్మశానంలో అయిపోయింది, ఇంకా మన యుద్ధం చేయడం కూడా వేస్ట్, ఝాన్సీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అన్నప్పుడు వాళ్ళ ఫాదర్ తనకి చెప్పిన మాటలు, ఈవిడ క్వశ్చన్ చేయడం అవన్నీ చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళని ఎలా అయినా మోటివేట్ చేయాలి, ఝాన్సీ ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రజలు అనాథలు అవ్వకూడదు, వాళ్ళ చేతి కిందకి వెళ్ళిపోకూడదు రాజ్యం అని ఆవిడ ఒక ఎమోషనల్గా వాళ్ళకి స్పీచ్ లాగా ఇస్తుందన్నమాట, మోటివేట్ చేస్తుంది. ఆ డైలాగ్ కొంచెం టఫ్గానే ఉందన్నమాట, చెప్పేటప్పుడు కూడా టఫ్ అయింది. బట్ చెప్పిన తర్వాత నా వాయిస్ నేను వింటుంటేనే నాకు వైబ్రేషన్స్ వచ్చాయన్నమాట, అంత బాగుంటుంది అది. మనం పోరాడదాం, దానివల్ల భావితరాలు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటాయి. మనం పోరాడదాం, ఛత్రపతి శివాజీ మహారాజు గారి స్వరాజ్య స్వప్నాన్ని పునర్జీవింపచేద్దాం. బాహుబలిలో తమన్నాకి మీరు వాయిస్ ఓవర్ చెప్పాలి అన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంది? అసలు నా లైఫ్ టైం మూవీ అండి. ఓకే, ఈ చిన్న చిన్న మూవీస్ అని చెప్పలేం కానీ ఎవ్రీ మూవీ మనకి పెద్ద ఆపర్చునిటీని, ఒక మూవీ డబ్బింగ్ పిలిచారు అంటేనే ఇట్స్ అన్ ఆపర్చునిటీ, అది ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలి, రిలీజ్ అయిన తర్వాత మంచి నేమ్ రావాలి ఇలా అనుకుంటాం. బట్ బాహుబలి టైంలో వాయిస్ టెస్ట్ అనగానే ఏదో సంథింగ్ ఒక క్యారెక్టర్ అయి ఉంటుందిలే అనుకున్నాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈవిడ సీన్సే ప్లే చేస్తున్నారు, పక్కనే ఇంకా క్యారెక్టర్స్ ఇంకా రెండు మూడు ఉన్నాయో చూస్తున్నా, ఇవి ఇది ఇదేమో అదేమో అనుకుంటున్నా. బట్ సడన్గా ఒక సీన్ మొత్తం ప్లే చేసిన తర్వాత చూసారా అన్నారు. చూశాను సార్, ఏ క్యారెక్టర్ అంటే తమన్నాకే అన్నారు. నేను షాక్, అసలు నేను తమన్నాకి చెప్పడం అనేది నేను ఊహించలేను, ఎందుకంటే తనకి థిన్ వాయిస్ కావాలి, ఇన్ కేస్ కొంచెం ఏదైనా స్ట్రాంగ్గా ఉన్నా కూడా నా అంత బేస్ వాయిస్ తనకి సూట్ అవ్వదు అది నాకు తెలుసు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తమన్నాకే అని. జోక్ చేస్తున్నారేమనే సార్ మళ్ళీ చెప్పండి అంటే, తమన్నాకమ్మ ఒకసారి డైలాగ్ చూసుకో అన్నారు. డైలాగ్ చూసుకున్నాను, నాకు చెప్తున్నాను కానీ నాకైతే నమ్మకం లేదు, అసలు నాది ఓకే అవుతుందని నమ్మకం లేదు. ఆఫ్టర్ 10 డేస్ 15 డేస్ ఎంతో అయ్యింది, ఆ తర్వాత కాల్ వచ్చిందనమాట, వాయిస్ ఓకే అయింది చెప్దామా అని. సార్ నిజం చెప్పండి, నిజమేనా అంటే నిజమేనమ్మా చెప్తావా అని అలా వెళ్ళాను, చెప్పాను. రాజమౌళి గారి దగ్గర నుంచి చాలా బాగా చెప్పారండి మీరు అనేసి ఆయన, అసలు నేను ఇప్పటికైతే గుర్తు తెచ్చుకుంటే చాలా అర్థం కాదు, ఇంకా షాక్లోనే ఉంటానన్నమాట. చాలా అప్రిషియేట్ చేశారు బయటకు వచ్చి. ఓకే, సో దట్ మైట్ బి వన్ ఆఫ్ యువర్ బెస్ట్ కాంప్లిమెంట్స్, మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ లో వన్ అనుకోవచ్చు. ఓకే, సో ఒక డైలాగ్ ఏదైనా బాహుబలి నుంచి చెప్పాలంటే ఏం చెప్తారు? అందులో నాయకుడితో చెప్తుంది ఒక డైలాగ్, అంటే నువ్వు పనికిరావు, మనం అనుకుంటుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నీకు ఇంకా అందం మీదే ఉంది, ఇలాంటి వాళ్ళు పనికిరారు అనేసి ఆయన అన్నప్పుడు తను బాధపడుతుంది అన్నమాట. తన ప్రమేయం లేకుండా పచ్చబొట్టు ఉండడం అది చూసి ఆయన నాయకుడు వద్దు అనడం అది ఆవిడ తట్టుకోలేకపోతుంది అన్నమాట. ఈ కన్నీళ్ళు పిరికితనానికి ప్రతీక కాదు, బాధతో వచ్చినవి అంతకన్నా కాదు, మరుగుతున్న నా రక్తం ఆవిరై కళ్ళల్లోంచి ఈ రూపంలో బయటకొచ్చింది, ఆ కన్నీటి బొట్టులోని వేడి సగం మీకు తగిలి ఉంటే నన్ను పంపించండి. సో ఇప్పుడు దాకా మీరు చాలా డబ్బింగ్ చెప్పారు కదా, సో ఏదైనా ఫేవరెట్ డైలాగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ అంటే ఏ డైలాగ్ చెప్తారు? మణికర్ణికలోనే నాకు నచ్చిన డైలాగ్స్ ఉన్నాయండి, ఇవే చెప్పింది. కాకపోతే లేడీస్ ఇంత ఇదిగా టఫ్గా ఉండగలరు అనిపించినప్పుడు డైలాగ్స్ అవన్నీ చెప్పి వచ్చిన తర్వాత నాకు తెలియకుండా నాకు నేనుగానే ఎనర్జెటిక్గా అనిపించేది అనమాట. అంటే చెప్పిన తర్వాత ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నట్టు ఉండేది. సో మహిళలకి సంబంధించి ఆవిడ స్పీచ్ ఇస్తుంది, అంటే మీరు కూడా పోరాడాలి, ఏ మీరు ఓన్లీ ఇంట్లో కూర్చోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇదే కాదు, దేశానికి మీరు నెక్స్ట్ జనరేషన్ ఇచ్చేది మనమే, మన దగ్గర ఉన్న పవర్ ఎవరి దగ్గర లేదు అని వాళ్ళని మోటివేట్ చేస్తుంది అన్నమాట. మహిళలు ఎప్పుడు విజృంభిస్తారో అప్పుడే విజయం సిద్ధిస్తుంది,
ఆవిడ ముందు చెప్పి కాసేపు ఇది హెవీగా వాళ్ళని మోటివేట్ చేస్తుంది. అప్పుడు వెంటనే మేము చేస్తాం, యుద్ధం చేస్తాం. ఇంకా ఈ మూవీకి డబ్బింగ్ డైరెక్టర్ గోగినేన్ ప్రసాద్ గారు మా ఇన్ఛార్జ్. హీఈస్ మై డబ్బింగ్ గురు. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆయన నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. సో మీరు మూవీస్కి కాకుండా సీరియల్స్కి కూడా డబ్బింగ్ చెప్తారు, సో ఎలా మేనేజ్ చేస్తారు అంటే ఆల్ టుగెదర్ ఇవన్నీ? అంటే మా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అండి, మేము ఎప్పుడు వెళ్తే అప్పుడే. ఓకే, మూవీస్ అయినా సీరియల్స్ అయినా నా కంఫర్ట్ టైం చూసుకో, నా మార్నింగ్సా ఆఫ్టర్నూనా ఈవినింగా బిఫోర్ 8 లోపు అన్నీ ఫినిష్ చేసేసుకుంటాను. సో ఏ టైంలో వీలైతే అప్పుడు కాల్ చేస్తారు, నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఈరోజు చెప్తారు, నేను వాళ్ళకి టైం ఇస్తాను, ఎన్ని అవర్స్ ఎన్ని సీన్స్ ఉంటాయి, ఎంత టైం సరిపోతుంది ముందుగా కాల్ చేసి కనుక్కుంటాం. వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి ఓకే ఈ టైం టు ఈ టైం ఇక్కడ, ఈ టైం టు ఈ టైం ఇక్కడ, ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉండడమే మార్నింగ్ టు నైట్. ఓకే, సో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఇంట్లో అంటే మా హస్బెండ్ అండి, టోటల్గా ఇద్దరమే ఉంటాము, ఇద్దరు పిల్లలు. తను షూట్స్కి వెళ్తేనే కొంచెం కష్టం, అప్పుడు మమ్మీ వాళ్ళ హౌస్లో కానీ లేకపోతే డే కేర్ కానీ పిల్లల్ని వదిలేసి వెళ్తాను. మ్యాక్సిమం ఆ ఛాన్స్ రాదు. పిల్లలు ఇద్దరు, పెద్ద బాబు కొంచెం పర్లేదు చూసుకుంటాడు చిన్న, కాసేపు ఒక 2 hours చూసుకున్నాను అని చెప్పి వెళ్ళి డబ్బింగ్ చెప్పి వచ్చేస్తాను. ఓకే, బట్ మ్యాక్సిమం వాడు స్కూల్లో ఉన్న టైంలోనే డబ్బింగ్స్ పెట్టుకుంటాను, అలా అయిపోతుంది. సో మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ అవడం జరిగిందా ఎప్పుడైనా స్టూడియోస్లో? ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ అది గుర్తొస్తే ఊరా వచ్చేలాగా ఏదైనా? ఫన్నీ అని కాదు కానీ వెయిటింగ్ ఉంటుందండి. ఓకే, అంటే ఇంకొక ఆర్టిస్ట్, స్ట్రైట్ ఆర్టిస్ట్ వచ్చారు, కాసేపు వెయిట్ చేయాలి మేడం అంటే వేరే వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక టైం పెట్టుకుంటే ఒక 1 hour 2 hours పెడతాం, వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక 1/2 hour ఆల్రెడీ అయిపోయింది, ముందే 2-3 scenes ఉన్నాయంటారు, వెళ్ళాక 5-6 ఉంటాయి, 1/2 hour అవి ఫినిష్ అవ్వవు, వాళ్ళ నుంచి కాల్ వస్తూ ఉంటుంది, నవ్వాలా ఆడవాలో తెలీదు, అలా ఉంటుంది అనమాట. టెన్షన్గా ఉంటుంది, వర్క్ చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ అటు ఇటు డివేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సీరియల్స్ వరకే అలా ఉంటుంది. మూవీస్ ఏంటంటే వన్స్ ఇంక లోపలికి ఎంటర్ అయ్యామంటే సైలెంట్లో పెట్టేస్తాం, మ్యాక్సిమం ఉండదు, వెయిటింగ్ ఉండదు మూవీస్ దగ్గర. సీరియల్సే కొంచెం అటు ఇటు షఫల్ అయిపోతూ ఉంటాయి అనమాట టైమింగ్స్. ఓకే, అండ్ మణికర్ణిక మూవీలో కంగనా రనౌత్ గారికి మీరు డబ్బింగ్ చెప్పాలన్నప్పుడు మీ ఇంట్లో ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు షాక్ అండి, నేను ఎంత షాక్లో ఉన్నాను వాళ్ళు అంతే షాక్లో ఉన్నారు. ఓకే, అంటే మా హస్బెండ్ నన్ను చాలా సపోర్ట్ చేస్తారండి. చెప్పాలంటే తను ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే మన ఫీల్డ్ ఎలా ఉంటుందనే తనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. ఇద్దరం స్టార్టింగ్ డబ్బింగ్ ఆర్టిస్టులుగానే వచ్చాం కాబట్టి డబ్బింగ్స్ ఎంత టఫ్గా ఉంటుంది జాబ్ అనేది తనకు తెలుసు. సో నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. ఇన్ కేస్ నేను డబ్బింగ్కి వెళ్ళిపోతే తన ఏమన్నా అపాయింట్మెంట్స్ ఉన్నా కూడా అవి క్యాన్సిల్ చేసేసుకొని మొత్తం టైం అంతా నాకు ఇచ్చేస్తారు చెప్పుకోమని, చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఏదైనా మీకు డ్రీమ్ రోల్ టైప్లో ఉందా, ఈ హీరోయిన్కి నేను చెప్పాలి, చెప్తే బాగుంటుంది, నా వాయిస్ సూట్ అవుతుంది అన్న క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా? నాకు చంద్రముఖి మూవీలో జ్యోతిక అలాంటి క్యారెక్టర్ చెప్పాలనుందండి. ఓకే, అయితే నాకు ఆల్మోస్ట్ అలాంటి క్యారెక్టర్ కాకపోయినా కొంచెం ఇవన్నీ కూడా కొంచెం దగ్గర దగ్గరగా అలాగే ఉంటాయి. అంటే ఒక మామూలు హీరోయిన్గా కాకుండా నాందా చంద్రముఖి అనేసి అరుస్తుంది కదా, సో అలాగే వీళ్ళ క్యారెక్టర్స్ లో కూడా ఏంటంటే ఒక ఎమోషన్ వచ్చినప్పుడు వీళ్ళు అలా హెవీగా డైలాగ్స్ చెప్తారో నాకు అటు సింక్ అవుతాయి. బట్ ఇంకా అలాంటి క్యారెక్టర్ అయితే ఇంకా బాగా చెప్పగలను నా ఫీలింగ్ వస్తే. ఓకే, సో పర్టికులర్ హీరోయిన్ అని కాదు కానీ అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చేయాలి. ఓకే, అండ్ మీరు అన్నారు దట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇటు అటు అని, సో ఒక క్యారెక్టర్లో మీరు అలా ఏడ్చే సీన్ ఉండి మళ్ళీ అట్ ద సేమ్ టైం టక్కని వేరే స్టూడియోకి వెళ్ళి హస్కీ వాయిస్ తోటి నవ్వే సీన్ ఉంటే ఎలా మేనేజ్ చేస్తారు? హౌ డు యూ ఆర్టిస్ట్ ఎలాగా చేస్తారు మేము అంతేనండి, నథింగ్ బట్ ఆర్టిస్ట్ మేము కూడా. వాళ్ళు కెమెరా ముందు చేస్తారు, మేము కెమెరా వెనక మైక్ ముందు చేస్తాం అంతే. వాళ్ళు కనీసం కొంచెం స్కోప్ ఉంటుంది, వాళ్ళు అటు ఇటు మూవ్ అవ్వడానికైనా స్కోప్ ఉంటుంది, మాకు అది కూడా ఉండదు. ఏ ఎక్స్ప్రెషన్ అయినా అని ఇలా నుంచొని ఇక్కడే ఓన్లీ వాయిస్తోనే ప్రెస్ అటు ఇటు జరిగితే వాయిస్ అవుట్ అయిపోతుంది, మళ్ళీ సరిగ్గా మైక్ ఫేవర్ చేసుకోండి అంటారు. సో వాళ్ళకన్నా కనీసం ఒక ఎమోషన్ వస్తే హ్యాండ్స్ ఏదో మూవ్ చేస్తాం ఎవరైనా, మేము వాయిస్ తప్ప ఇంకేమి అక్కడ మూవ్ చేయడానికి, హెడ్ కూడా టర్న్ చేయడానికి. బాబోయ్, నేను నాకు తెలిసి నా కెరీర్లో ఇన్ని టేక్స్ నేను ఏ డైలాగ్కి తీసుకోలేదు అన్న డైలాగ్ ఏదైనా ఉందా? బాహుబలి అండి, ఎవ్రీ డైలాగ్ ఒకటి కాదు, టోటల్ మూవీ అంతా అంటే ఎక్కువ సీన్స్ ఉండవు కానీ
ఉన్నంతసేపు చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి తనది. ప్రతి డైలాగ్కి వాళ్ళు 3 వేరియేషన్స్ చెప్పమనేవాళ్ళు, అంటే వాయిస్లో అనమాట, వాయిస్ కల్చర్ చూసుకునేవాళ్ళు. ఒకటి కొంచెం అంటే ఆల్రెడీ తను చేసే మూవీస్ అన్నీ థిన్గానే ఉండేవి తన వాయిస్, ఒకవేళ సూట్ అవుతుందో లేదో, బేస్ మరీ హెవీ బేస్ అయితే వాయిస్ పక్క నుంచి వస్తున్నట్టు ఉంటుంది, తను చెప్పినట్టు ఉండదు. సో ఒకసారి ఫుల్ మొత్తం మూవీ అంతా బేస్లో చెప్పించారు, తర్వాత కొంచెం మీడియంగా చెప్పించారు, కొంచెం థిన్గా చెప్పించారు, అలాగా 3 వేరియేషన్స్ చెప్పిన తర్వాత మిడిల్లోది బాగుంది, మరీ బేస్ వద్దు తనకి కొంచెం హెవీ అవుతుందని ఆ మిడిల్లోది టోటల్ మూవీ అంతా ఒక 4 టైమ్స్ చెప్పుంటాను నేను. టోటల్ మూవీ వితౌట్ ఎఫెక్ట్స్, ఫైట్ ఎఫెక్ట్స్ అవి ఇవి కాకుండా మూవీ డైలాగ్ పార్ట్ అంతా ఒక 4 టైమ్స్ చెప్పుంటాను. సో బాహుబలికి అందరికన్నా ఎక్కువ కష్టపడ్డది మీరు కాదు, అందరూ అలాగే చెప్పారు, నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం ఈవెన్ బిట్ ఆర్టిస్టులు చిన్న చిన్న క్యారెక్టర్స్ చెప్పిన వాళ్ళు కూడా ఎప్పుడు కరెక్షన్స్ ఉండేవి. అంటే మూవీని మనం చాలా బాగా ప్రజెంట్ చేయాలి అని అటు అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు మా డిపార్ట్మెంట్ కూడా అనమాట, డబ్బింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ కష్టపడ్డాం. ఓకే, డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ అలాగే చెప్పాం. ఓకే అండి, సో మీరు బాగ్మతి మూవీ కూడా చెప్పారు కదా డబ్బింగ్, సో అందులో పోలీస్ క్యారెక్టర్కి చెప్పారు, సో అది కూడా మళ్ళీ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఆ మూవీలోంచి ఏదైనా డైలాగ్ చెప్పాలంటే ఏ డైలాగ్ చెప్తారు? తను ఇంట్రోగేట్ చేస్తూ ఉంటుందండి అనుష్కని, సో అంటే ఎవరూ లేని కొంచెం ఐడెంటికల్ అంటే నిర్జీవంగా ఉండే ప్రదేశం, ఎవరు ఉండకూడదు అన్న దగ్గరికి తీసుకెళ్ళి చేస్తుంది. కొంత టైం అయిన తర్వాత ప్రతిదానికి ఆవిడ ఆన్సర్స్ ఇస్తుంది కానీ ఇవిడికి నచ్చదు అనమాట, నిజం చెప్పట్లేదు అనుకుంటుంది. సో అదే మనకి టిల్ అండ్ అదే చూపిస్తారు, నిజం చెప్పట్లేదనే అనుకుంటాం. అప్పుడు అంటుంది, మీ దేవుడు విగ్రహాల దొంగతనంలో బిజీగా ఉన్నాడు, అంటే మీరు అంత చిన్నవి ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇంకొంచెం పెద్దగా ఆలోచించండి అంటే, నువ్వు చెప్తుందంతా అబద్ధం, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఈ షుడ్ బి పనిష్డ్ ఫర్ దట్ అనేసి అంటుంది. ఇప్పుడు మీరు మూవీస్కి డబ్బింగ్ చెప్తారు, అలాగే సీరియల్స్కి కూడా డబ్బింగ్ చెప్తారు కదా, సో రెండిటికి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి, అంటే వాయిస్ మాడ్యులేషన్ ఏదైనా చేంజ్ చేస్తారా? మూవీ డబ్బింగ్ చాలా ఎక్కువ క్లీన్గా చేస్తారండి, ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ విల్ కౌంట్ అనమాట. అంటే మూవీ సీరియల్ అంటే ఈరోజు ఎపిసోడ్ వెళ్తే నెక్స్ట్ డే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తాం, హరీబరీగా వెళ్ళిపోయినా కూడా అంత పట్టించుకోరు, అంటే మోస్ట్లీ అంత ఈజీగా తీసుకోరు, బట్ మూవీకి ఉన్నంత ఎక్కువ కేర్ ఏమి ఉండదు దీనికి. బట్ మూవీస్ అలా కాదు, ఒక్కొక్క డైలాగ్ ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఎమోషన్ కానీ వాయిస్ కల్చర్ కానీ ఎక్కడ వాయిస్లో చిన్న డిఫరెన్స్ కూడా రాకూడదు, డైరెక్టర్కి ఎలా కావాలో జడ్జ్మెంట్ ఆయనది ఫైనల్ ఉంటుంది. సో ఆయనకి నచ్చినట్టుగా టిల్ లాస్ట్ లెటర్ వరకు పలికామా లేదా అనేది చూసుకొని వాళ్ళు ఓకే చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డైలాగ్. సో సౌండింగ్ కూడా ఎలా ఉంటుందంటే మనకి టీవీలో వచ్చే సౌండ్ వేరు, మనకి థియేటర్స్లో డిటిఎస్ సౌండ్ వేరే ఉంటుంది. సో ఇక్కడ మన వాయిస్కి అక్కడ వాయిస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాయిస్ కూడా వాళ్ళంతా 5.1 చేస్తారు, మనకి చాలా వాయిస్ కూడా ఇంకొంచెం బెటర్గా వినిపిస్తుంది అనమాట సీరియల్స్ కన్నా మూవీస్కి. ఓకే, సో మూవీస్కి అలాగే సీరియల్స్కి మీరు వాయిస్ మాడ్యులేషన్ ఏదైనా చేంజ్ చేస్తారా? మాడ్యులేషన్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ని బట్టి ఉంటుందండి, ఆర్టిస్ట్ ఎంత బాగా చేస్తే మనకు అంత బాగా ఎక్స్ప్రెషన్ వస్తుంది. వాళ్ళు చేయకపోయినా కూడా సీరియల్స్లో అంటారు, మేడం ఆవిడ అక్కడ అంత క్యారీ చేయలేకపోయారు ఎక్స్ప్రెషన్, మీరు కొంచెం చేంజ్ చేసి ఎలాగైనా మాడ్యులేట్ చేయండి అంటారు, అప్పుడు చాలా టఫ్ జాబ్ అనమాట. మూవీస్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటారు వాళ్ళు, 70% వాళ్ళు చేస్తే, అంటే వాయిస్ వాళ్ళు ఎక్కువ హిందూ హీరోయిన్స్ ఉండడం వల్ల తెలుగు మాట్లాడలేకపోవడం వల్ల మనల్ని తీసుకోవడం, బట్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు కానీ డైలాగ్ ఏం వాళ్ళు సరిగ్గా చెప్పలేరు, మ్యాక్సిమం ట్రై చేస్తారు కానీ వర్డ్స్ సరిగ్గా పలకలేరు. సీరియల్స్ అలా కాదు, మన తెలుగు వచ్చిన ఆర్టిస్టులు అయినా కూడా వాళ్ళకి అంత బాగా ప్రజెంట్ చేయడం రాదన్నమాట. అంటే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు బాగా చేస్తారు, కొంచెం ఇప్పుడిప్పుడు వస్తున్న వాళ్ళు ఏంటంటే మాక్సిమం డబ్బింగ్ మీదే డిపెండ్ అయి ఉంటారు అన్నమాట, వాళ్ళు ఇచ్చినంత ఇస్తారు బట్ డబ్బింగ్లోనే ఎక్కువ కవర్ చేయాలి అది. ఓకే, సో అలా మీరు సీరియల్స్కి చెప్పిన డబ్బింగ్లో ఏదైనా మీకు నచ్చిన ఏదైనా డైలాగ్ ఉంది అంటే ఏది చెప్తారు? ఇప్పుడు రెగ్యులర్గా కోయిలమ్మ చెప్తున్నాను సీరియల్, అందులో ఇంద్రజ క్యారెక్టర్ శ్రీలత చేసింది, తను ఏంటంటే చాలా ప్రౌడిష్ అనమాట, నేను ఒక పెద్ద స్టార్ సింగర్ వైఫ్ని, అంటే నేను వెళ్తే అందరూ పూలు పర్వాలన్నట్టుగా ఉంటుందన్నమాట తన ఫీలింగ్. అసలు ఎవరిని తనకంటే ఎక్కువగా ఎవరిని ఒప్పుకోదు,
నేనే గ్రేట్, నేను చెప్పిందే అందరూ వినాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఆరగెంట్గా ప్రౌడిష్గా ఉంటుంది. ఇంద్రజ స్టార్ సింగర్ మనోజ్ కుమార్ వైఫ్ని నేను ఇంద్రజని అంటది. సో అండ్ ఆల్మోస్ట్ నా వాయిస్తో విన్న అన్ని క్యారెక్టర్స్ అలాగే అనిపిస్తాయి, బట్ సెపరేట్గా ఆ క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు నా వాయిస్ అర్థమవుతుంది. ఓకే, యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్పిన వాయిస్లన్నీ బేసిక్గా ఏంటంటే అన్ని బేస్ వాయిస్లే. యా, అన్ని అంటే ఇందులో బేస్ అంటే ఆమె ఎప్పుడైతే ప్రౌడ్గా నేను ఫీల్ అవ్వాలి, ఎదుటి వాళ్ళు తక్కువ చేస్తున్నారు, ఎలా అయినా వీళ్ళకి ఒక లెసన్ చెప్పాలి అనుకున్నప్పుడే బేస్లో వెళ్తుంది నా వాయిస్. లేదు జోవియల్గా వెళ్ళొచ్చు, థిన్గా చెప్పచ్చు, ఎలా అయినా ఉంటుంది. ఈ మణికర్ణిక మూవీలో హీరోయిన్ స్టార్టింగ్ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే మహిళలు ఎలా కత్తి తిప్పాలో నేను చూపిస్తాను, అలా సాఫ్ట్గా కూడా చెప్పచ్చు. కానీ ఇప్పుడు దాకా మీరు చెప్పిన డైలాగ్స్ అన్నింటిలో నాకు తెలిసి ఇప్పుడు లాస్ట్ డైలాగ్ ఏదైతే చెప్పారో అదొకటి కొంచెం హస్కీగా చెప్పారు. మిగతా మీరు ఏ మూవీలో అయినా కొంచెం బాగా పవర్ఫుల్ ఉన్న క్యారెక్టర్స్కే చెప్పడం జరిగింది అనుకుంటాను. సరే, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. నెక్స్ట్ ఎన్టీఆర్ బయోపిక్లో సెకండ్ పార్ట్ చెప్తున్నానండి. లోకేశ్వరి అని పెద్ద కూతురు ఉంది, ఎన్టీఆర్ గారికి పెద్ద కూతురు, ఆవిడకి చెప్పాను. రైట్ అండి, సో థ్యాంక్ యూ సో 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 వెరీ మచ్ దట్ ఎంత చక్కగా మీరు చెప్పారు దట్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు ఎలా తిరుగుతూనే ఉంటారు డబ్బింగ్ కోసము. సో ఆ వాల్యుబుల్ టైంలోంచి కొంచెం టైం కేటాయించి ఎంత చక్కగా మాతో టైం స్పెండ్ చేసి మీ జర్నీ గురించి మాతో షేర్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ హ్యావింగ్ యూ ఆన్ ద షో అండి. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఈరోజు స్పెషల్ షో, మళ్ళీ ఇంకో షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ.